हाय फ्रेंड्स एला उन्नारू वेलकम टू विजया किचन मैं रेसीपी वच्चेसी मार्बल केक केक प्रति ओक्करू ईजी गा एला तैयार चेयालो चूपिस्तानु मीरु कूडा केक तप्पकुंडा ट्राई चेयंडी केक फस्ट टाइम चेसे वाळ्ळु कूडा चाला ईजी गा चेसुकोवच्चु केक चाला टेस्टी गा स्पांजी गा वस्तुंदी मार्बल केक इंट्लोने ओवन लेकुंडा चाला सिंपुल गा एग् वाडकुंडा एला तैयार चेयालो चूपिस्तानु ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు పంచదార 1/2 కప్పు పెరుగు 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి వీటన్నిటిని ఒకే డైరెక్షన్ లో గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుందాము ఇప్పుడు దీనిపైన జల్లెడ పెట్టుకొని 1 కప్పు మైదా वन स्पून बेकिंग पौडर बेकिंग सोडा हाफ स्पून वेसुकोनी चल्लड पट्टुकोवाली ई पिंडिनी उंडल लेकुंडा चूपिंचिन विधंगा चल्लिंचुकोवाली इला चल्लड पट्टिन तर्वात इला ओकसारी राउंड तिप्पी मध्यलो कट चेयाली ఈ విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో తిప్పుకోవాలి ఇలా కలుపుకుంటేనే కేక్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో కాచల్లార్చిన పాలు 6 స్పూన్స్ వేసుకోవాలి ముందుగా 3 స్పూన్స్ వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ 3 స్పూన్స్ పాలు వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో కలుపుకోవాలి ఒకవేళ బ్యాటర్ అనేది తిక్కగా ఉంది అనిపిస్తే దీనిలో 2 స్పూన్స్ పాలు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బ్యాటర్ అనేది ఈ విధంగా రావాలి ఇప్పుడు ఈ బ్యాటర్ ని 2 బౌల్స్ లో ఈక్వల్ గా షిఫ్ట్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ 1/2 స్పూన్ వేసుకుందాము నేను బ్రూ కాఫీ పౌడర్ వాడాను మీరు ఏ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అయినా వాడవచ్చు ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వాటర్ వేసి బాగా కరిగేలాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ లో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు కేక్ బేకర్ బౌల్ లో నేను బటర్ పేపర్ ని పెట్టుకుంటున్నాను ఒకవేళ మీ కాడ బటర్ పేపర్ లేకపోతే మీరు గిన్నె అడుగున నెయ్యి అప్లై చేసి మైదా పిండి ఈవెన్ గా అప్లై చేసుకోండి ఇప్పుడు 2 స్పూన్స్ కాఫీ బ్యాటర్ వేసుకోవాలి ఇది కొంచెం స్ప్రెడ్ అయిన తర్వాత దీనిపైన ప్లెయిన్ బ్యాటర్ 2 స్పూన్స్ వేసుకోవాలి ఇలా చూపించిన విధంగా 1/1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి మీరు స్పూన్ తో బ్యాటర్ వేసేటప్పుడు ఇలా స్పూన్ ను గిన్నెకు తుడుచుకుంటూ బ్యాటర్ వేసుకోవాలి అప్రే మనకి నీట్ గా వస్తుంది ఈ ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది కానీ కేక్ లోపల లేయర్స్ గా రావాలనుకుంటే మాత్రం స్లోగా వేసుకోండి పైకి వచ్చిన కొందికి బ్యాటర్ అనేది తగ్గించుకుంటూ రావాలి 1/1 స్పూన్ వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం బ్యాటర్ వేసిన తర్వాత టూత్ పిక్స్ తో మీకు నచ్చిన డిజైన్ చేసుకోండి లేకపోతే మీరు నేను చేసిన డిజైన్ లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ గిన్నె కాని లేదా ఏదైనా మందపాటి గిన్నె గాని తీసుకొని ఒక స్టాండ్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోండి 5 నిమిషాల తర్వాత మూత తీసి కేక్ బౌల్ ని పెట్టుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో 30 నిమిషాలు కుక్ చేసుకుందాము ముప్పై నిమిషాల తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ టూత్ పిక్స్ తో ఇలా కేక్ లో కుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ రెడీ అయినట్టు
ఇప్పుడు ఈ కేక్ ని వెంటనే పక్కకి తీసి పెట్టుకోవాలి లేకపోతే ఆ గిన్నెలోనే ఉంచితే కేక్ మాడిపోతుంది ఈ కేక్ ని 10 నిమిషాలు చల్లారనివ్వాలి ఇది చల్లారిన తర్వాత దీని ఎడ్జెస్ ని నైఫ్ తో స్క్రబ్ చేసుకోండి బోర్లించి 2-3 టైమ్స్ ట్యాప్ చేసి తీయండి ఇప్పుడు బట్టర్ పేపర్ ని తీసుకుందాము ఇప్పుడు దీని రివర్స్ తిప్పుకుందాము అంతే ఫ్రెండ్స్ మన టేస్టీ ఫ్లఫీ స్పాంజీ మార్బుల్ కేక్ రెడీ అయ్యింది ఈ కేక్ చాలా టేస్టీగా స్పాంజీగా చాలా బాగుంటుంది దీని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ మీ విజయలక్ష్మి డి